కొంచెం ప్రజా సమస్యల మీద మాట్లాడండి, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే మేము మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. పిల్లలు ఇవన్నీ పాయింట్లు మాట్లాడితే ఆయన చట్టబద్ధంగా విడాకులు తీసుకొని మాట్లాడారు. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఉన్నారు, పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు విడాకులు తీసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాల్లో బ్రతుకుతున్నారండి. వాళ్ళ గురించి కూడా మీరు ప్రస్తావన, ఎవరినో పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళను కూడా మీరు తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే మీరేం రాజకీయం చేస్తారు? కొడాలి నాని, నీ ఇల్లు కొట్టుకుపోయిందా, నా ఇల్లు కొట్టుకుపోయిందా, ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఈరోజు ప్రెస్ మీట్లో వరదలు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి వరదలు? ఏం మాట్లాడతారు? నోరుందని మాట్లాడిస్తే భయపడాలా మీకు? నోరు ఏంటి, వరదలు వచ్చాయి, ఇసుక ఇవ్వలేకపోతున్నాం. ఏం మీకు అమ్ముకోవడానికి ఇసుకుందే? ఇసుక మూటని మీరు, సిమెంట్ మూట డబ్బులు ఎంతైతే అవుతాయో ఇసుక మూటని రేపు ఫ్యూచర్లో అలాగ మేము కొనుక్కోవాల్సి వస్తుందేమో. సిమెంట్ మూటతో పాటు రేపు ఇసుక కూడా అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందేమో. ప్రజలు, సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా, గుళ్ళు కట్టాలన్నా, బళ్ళు కట్టాలన్నా, ఆఖరికి మీ సమాధులు, రేపు సమాధులు కట్టాలన్నా కూడా ఇసుక కావాలి, భవన నిర్మాణ కార్మికుడు కావాలి. ఏ విధంగా మీరు మాట్లాడతారు అసలు? అంత తీసేసి మాట్లాడతారు? ఏమిస్తున్నారు మీరు ప్రజలకి? ఏం చేస్తున్నారు? వచ్చి ఈ తుగ్లక్ పాలన చూడలేక చచ్చిపోతున్నారు ప్రజలు. ఈ మాటలు నిలదీసిన వాడు మీకు చెడ్డోడు అవుతాడా? ఎందుకు చెడ్డోళ్ళు అవుతారు మీకు అసలు? ఈ నోరు తెరిస్తే దత్తపుత్రుడు. ఏం, నీ అమ్మ మొగుడొచ్చి పక్కనే ఉండి దత్త తిప్పించాడా? దత్తత పుత్రుడు అంటారు ఆ పార్ట్నరు. పళ్ళు రాలిపోతాయి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని పార్ట్నరు దత్తపుత్రుడు అన్నాడంటే. ఏం తమాషాగా ఉందా మీకు? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు బెదిరిస్తారా? సో మాకు తెలిసి ఆ విలువలు మాకు ఉన్నాయి కాబట్టి మొన్నటిదాకా మిమ్మల్ని మంత్రి గారు, నాని గారు, ఎమ్మెల్యే గారు ఏమండి అని సంబోధించాం. అది మీరు దాటేశారు రాణి గారు. కొడాలి నాని అని ఇప్పుడు అంటున్నా. ఏమయ్య, నీకు రెండు కళ్ళు రెండు చేతులకు ఉండేది, నీకు కళ్ళు ముక్కే ఉండేది, ఏం పెట్టిపోట్లేదు కదా, ఏదో ఇసుకలో నడిచేసి లేకపోతే జనాల్లోకి వెళ్ళిపోయి స్టేజ్లు ఎక్కేసి సెల్ఫీలు దిగేస్తే నువ్వు పెద్ద నాయకుడు ఏంటి? ఎవడైనా సరే కింద స్థాయి నుంచి వచ్చినోడే, నువ్వు నాయకుడు అవ్వచ్చు, ఎవరు వెనకాల వేసుకుని నాయకుడయ్యో అది గుర్తుపెట్టుకో. నందమూరి తారక రామారావు గారు టీడీపీని స్థాపిస్తే, ఆ టీడీపీ బలంగా ఉంటే దానిలో యువత అధ్యక్షుడిగా చేసి ముందుకొచ్చి ఆలందాడుకు నీళ్ళందాడుకు నాళ్ళని మబ్బి పెట్టి ఏళ్ళని మబ్బి పెట్టి ముందుకొచ్చి సీటు సంపాదించుకుని తెలుగుదేశం ద్వారా గెలిచి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, సరే ఎమ్మెల్యే అయ్యావు, నాయకుడు అయ్యావు, నువ్వేం మంచి చేసావు నియోజకవర్గానికి చెప్పు. సో నియోజకవర్గం పక్కన పెట్టాను, నువ్వేమీ చేయలేవని తెలుసు, మబ్బి పెడతామని తెలుసు. అంటే పవన్ కళ్యాణ్ గారు గెడ్డం పెంచుతాను విమర్శిస్తావు, మరి నువ్వెందుకు గెడ్డం పెంచుతున్నావు? అంటే నువ్వు మాత్రమే మాస్ లీడర్వే, మిగతా వాళ్ళు ఎవరు మాస్ లీడర్లు కాదు. ఫేస్బుక్లోనేమో నీ డబ్బా రాయలు డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు మీ వీడియోలు పెట్టి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి, మిగతా వాళ్ళేమో ఆ వీడియోలు పెడితేనేమో నువ్వు విమర్శిస్తావు. అంటే నీ డబ్బా నువ్వు కొట్టుకోవచ్చు, అది వేరే కార్యకర్తలు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ పెడితే వాళ్ళని విమర్శిస్తావు. అంటే నోరు నీకే ఉందా? అంటే గెడ్డం పెంచేసి ప్రెస్ మీట్ ముందు ఏది పెడితే అది మాట్లాడితే సరిపోద్దా? ఇదే నేను, మాది గుడివాడలో పెద్దరికిపాడు అనే గ్రామం, నా పేరు అడపా వినీత్. ఇదే ఎరికిపాడు గ్రామంలో 4 ఏళ్ల క్రితం అప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదేమో, వచ్చి ఓట్లు అడుక్కున్నావు గుర్తుందా? ఇదే ఎరికిపాడులో అప్పుడు నాకు తెలిసి ఇదే పవన్ కళ్యాణ్ అభిమానులు నువ్వు వస్తే కనీసం లెగిసి షేకిన్ కూడా ఇవ్వాల, నువ్వు వెళ్ళిపోయావు ఎక్కడికి వచ్చావు గుర్తెచ్చుకో, నేనే పర్టికులర్గా సాక్షిని. అప్పుడు నేను బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ చేస్తామా, ఇదే 4 ఏళ్ల తర్వాత నేను రాజకీయాల్లో తిరిగాను, ఇప్పుడు నాయకుడిగా నేను గుడివాడలో మాట్లాడుతున్నా జనసేన పార్టీ తరఫున, ఛాలెంజ్ చేస్తున్నా నీకు, వచ్చి పవన్ కళ్యాణ్ గారి అభిమానులను ఓట్లు అడుగు. ఎవరో ఒక చోటమోటా నాయకులను పెట్టి ఓట్లు అడిగేసి గెలిచేసి మబ్బి పెట్టేసి ఎవరికేం చేయకుండా నీ పక్కనుండే చోటమోటా గళ్ళకి అన్నీ ఇచ్చేసుకుని ఆడికది ఇచ్చి ఈడికది ఇచ్చి ఆయన పొగిడేస్తే సరిపోద్దా? ఆయన చూసో 10 ఓట్లు, ఈయన చూసో 10 ఓట్లు వేసుకుంటే నువ్వు గెలిచిపోతున్నావు.
అసలు ఏ ఈ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ఓట్లేడి గెలిచావో నీకు తెలుసుకే తెలుసుకే నీకు. అంటే మొన్నటికి మొన్న నువ్వు ఎన్నికల్లో ఆర్డీఓని బెదిరించి నువ్వు చేసిన రాజకీయం గుడివాడ నియోజకవర్గాల జనాలు మర్చిపోయారు అనుకుంటున్నావా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.